हाय हेलो वेलकम बैक टू अवर चैनल नवतास व्लॉग्स। ई रोजु ई वीडियोलो टॉपिक ఏంటంటే నేను నిన్న సండే వెళ్ళిన షాపింగ్ తో షేర్ చేసుకుంటాను। అంటే షాపింగ్ ఏం కాదు, జస్ట్ ఆ ప్లేస్ మీకు చూపించడానికి నేను వెళ్ళాను అక్కడికి। కానీ లేడీస్ అన్నాక ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకోకుండా రావడం అంటూ జరగదు కాబట్టి ఏవో చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను, మరి ఎక్కువ కాకపోయినా, ఎందుకంటే నా బడ్జెట్ లో ఉన్నదానికంటే నేను అనుకున్న దానికి ఏదైనా ఇప్పుడున్న డేస్ లోనైతే మెయిన్ బడ్జెట్ ముందు ఇంపార్టెంట్। మన దగ్గర మనీ నెక్స్ట్ వాటికి ఏంటి అన్నది ఆలోచించుకొని ఏమైనా తీసుకోవాలని అనిపించినా కూడా, కానీ నేను ఉన్నా కూడా ఏదో దానికి అవసరానికి ఉండాలి అని కూడా ఆలోచించకుండా తీసుకుంటాను। అదొక్క నా దాంట్లో మైనస్ ఉన్నది కాబట్టి అది నేను తగ్గించుకోవాలని అనుకుంటున్నాను। అది ఎక్కడ ఏంటి అంటే, ఒకసారి నా లాస్ట్ వీడియోస్ లో ఒకవేళ చూసి ఉండకపోతే పైన ఐలో ఇస్తాను చూడండి, నా జుంకీస్ వీడియో ఉంది కదా, ఆ వీడియోలో నేను చెప్పాను నేను ఎక్కడ తీసుకున్నానని। ఆ ప్లేస్ మీతో షేర్ చేసుకుంటాను, అక్కడ చాలా మోడల్స్ ఉంటాయి। ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం। వెళ్ళేముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి అందులో ఆల్ టచ్ చేయండి అంటే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి, చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది। ఇక వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో। హలో ఫస్ట్ టైం మాస్క్ మర్చిపోయి నేను మళ్ళీ బయలుదేరిపోతున్నాను, మళ్ళీ వెనక్కి వచ్చానమాట, మాస్క్ వేసుకున్నాను, ఇంకా స్టార్ట్ అయిపోయాము। నేను మెయిన్ ఇప్పుడు వెళ్ళవలసిన ప్లేస్ ఏంటంటే బీచ్ రోడ్లో మనకి బస్ స్టాప్ ఆపోజిట్లో కాళీమాత టెంపుల్ ఉంటుంది కదా, దాని పక్కనే ఇండియన్ క్రాఫ్ట్ బజార్ అని చెప్పి ఆల్ ఇండియన్ క్రాఫ్ట్ బజార్, దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము। అక్కడ అన్ని మోడల్స్ దొరుకుతాయి, అన్ని వెరైటీస్, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి। మెయిన్ దానికోసం మీతో షేర్ చేయాలి అనుకొని ఈ వీడియో మాట స్టార్ట్ చేశాను। నెక్స్ట్ ఇక్కడే పార్కింగ్ చేసుకోవడానికి, నార్మల్గా బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా దీని ఆపోజిట్లో పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా మనం పార్క్ చేసుకోవచ్చు। ఇది ఎంట్రన్స్, మనకి ఎంట్రన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ఉంటుంది, అంటే ప్రతి ఐటమ్ దొరుకుతుంది అని చెప్పి, అంటే చెక్కలతో కానీ లేకపోతే మట్టితో కానీ పింగాణితో కానీ ఇలాంటి ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంకా అన్నీ దొరుకుతాయి అన్నమాట। ఫస్ట్ మనం వెళ్ళగానే స్టార్ట్ అవగానే రైట్ సైడ్లో మనకి బుక్ స్టాల్ ఉంటుంది, దాని తర్వాత పిల్లలు ఆడుకోవడానికి, నెక్స్ట్ గన్ షాట్స్ ఉంటాయి కదా బెలూన్స్కి అలాంటివి, తర్వాత పెడిక్యూర్ ఫిషెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా పక్కనే కార్స్, అవన్నీ పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న ఉన్నాయి, ఒక 2 ఐటమ్స్ పిల్లలకి సంబంధించిన ఉన్నాయి। నెక్స్ట్ ఇక్కడ హెర్బల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాని పక్కనే స్మోక్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి। నేను లాస్ట్ టైము బీచ్ బయటను కూడా ఒక దగ్గర ఉంది చిన్న స్టాల్, అక్కడ నేను ఒకసారి టేస్ట్ చూశాను, నాకు ఎందుకు అంత నచ్చలేదు, ఒక్కసారి అయితే అది టేస్ట్ చేయొచ్చు ఏదైనా వీడియోస్ చేయడానికి వాటికైతే। నెక్స్ట్ పెడిక్యూర్ ఫిషెస్ అయితే బాగా ఉంటాయండి, అది బాగా చేస్తాయి కూడా పెడిక్యూర్, నాకెందుకో అంటే బయట చేసుకునేది మసాజ్ వల్ల మనకి మసాజ్ ఉంటుంది, కానీ ఇవి ఏంటంటే కాళ్ళ లోపల నైల్స్కి ఉన్న డస్ట్ అంతా పోతుంది। నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పింగాణీకి చూసారు కదా, మనకి మొక్కలు ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పింగాణీలోనే మంచి మోడల్స్ మీకు కుండీలు ఉన్నాయి, పువ్వుల కుండీలు। నెక్స్ట్ గార్డెన్ ఏరియాలో డెకరేట్ చేసుకోవడానికి, అలా మనకి సెల్లార్లో కానీ లేకపోతే వాల్స్కి కానీ ఏమైనా డెకరేట్ చేసుకోవడానికి, కొంచెం ప్రశాంతంగా ఉన్న ప్లేసెస్లో కూర్చోవడానికి మనం పెట్టుకోవడానికి, అంటే ఒక విగ్రహాల టైప్లో కానీ లేకపోతే ఒక వాటర్లోని ఫ్లవర్స్ వేసుకోవడానికి కానీ, ఇంకా అలాంటి వాల్కి స్టిక్ చేసుకునేవి కానీ అలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయి। నెక్స్ట్ ఇక్కడ టాటూస్ కూడా వేస్తున్నారు, నాకు కూడా టాటూ వేయించుకోవాలని ఇంట్రెస్ట్, కానీ కొన్ని రోజులు పడుతుంది, నాకు ఇంట్లో ఎవరు ఒప్పుకోరు, ఒప్పుకున్నప్పటికీ వాళ్ళు ఒప్పుకునేటప్పుడు ఏ టైం పడుతుంది అప్పటి వరకు వెయిట్ చేయటమే। ఇంకా నెక్స్ట్ ఇంకా లేడీస్కి సంబంధించిన క్లిప్స్ కానీ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది, చాలా అంటే చాలా మోడల్స్, క్లిప్స్ అయినా ఇంకా అన్నీ, ఇంకా మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ, అంటే మెయిన్ బ్రాండెడ్ కాకపోయినా నార్మల్వి ఉన్నాయన్నమాట। ఇయర్ రింగ్స్ కూడా మంచి ఉంటాయి, మనకి రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి, తర్వాత మనం బార్గెనింగ్ చేసుకుని ఇస్తారు కూడాను, అంటే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి లేకపోతే బార్గెనింగ్ చేసుకోవచ్చు। ఇంకా నేనైతే ఇక్కడ లిప్ లైనర్ పెన్సిల్ కోసం నేను టెస్ట్ చేస్తున్నాను। నెక్స్ట్ ఇంకా వెళ్తున్నప్పుడు ఇంకా మనకి టాప్స్ కానీ లేకపోతే ప్లాజాస్, లెగ్గిన్స్, జీన్స్, టాప్స్, ఇంకా క్లాత్ ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కటి ఉంటాయి। ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, సైడ్స్ వేసుకోవడానికి, నార్మల్గా వేసుకోవడానికి కూడా, చిన్నపిల్లలవి అందరివి ఉన్నాయి। నెక్స్ట్ మెయిన్ ఈ ఇయర్ రింగ్స్కి వాటికి సంబంధించినవి స్టాల్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ ఒక ఫుట్వేర్ది ఒకటి ఉంది, మీకు వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది। నేను మెయిన్ నా వీడియో అన్నాను కదా ఐలో ఇస్తాను చూడండి, ఆ వీడియోలో నేను తీసుకున్న జుమ్కీస్ ఇక్కడ బ్లాక్, ఇగో ఈ మోడలే బ్లాక్ నేను తీసుకున్నాను, ఇందులో చూసారా చాలా కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్ కూడా ఉన్నది, అందులోని మనం బార్గెనింగ్ చేసుకోవాలి। ఇవైతే క్యాండీస్లా ఉన్నాయి కదా, క్యాండీస్ అయితే కాదు, ఇవి ఒక ఇయర్ రింగ్స్ టగ్స్ మోడల్లో ఇయర్ రింగ్స్ మాట, ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను ఒక 2 pairs తీసుకున్నాను, బ్లాక్ ఒకటి వైట్ ఒకటి. నెక్స్ట్ ఇంకా హుడ్తో చేసినవి అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ మెన్స్ వేర్లో ఒకటే ఉన్నది. మెన్స్ వేర్ అంటే షర్ట్స్ లాంగ్ వస్తాయి కదా కుర్తీ టైప్లోని, అవి ఒకటే ఉన్నాయి. ఇవైతే మట్టి గాజులు. నెక్స్ట్ ఇది డ్రై ఫ్రూట్స్ స్టాల్ కూడా ఒకటే ఉంది. నాకైతే ఇక్కడ ఎప్పుడు వెళ్ళినా నేను పిస్తా మటుకు కంపల్సరీ తీసుకుంటాను, 20 రూపీస్ ఏదైనా. జెమ్స్ కూడా ఉన్నాయి, అవి అంత టేస్ట్ ఉండవు నాకు తెలిసి. మిగతావి అయితే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, బ్యాగ్స్ కూడా ఒకటే స్టాల్ ఉంది. బ్యాగ్స్ కూడా, బ్యాగ్స్లోని కూడా స్లిమ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ ఇలా చాలా ఉన్నాయి. సారీస్, కాటన్ సారీస్ ఉన్నాయి ఇక్కడ. 350 నుంచి 150 అలా స్టార్టింగ్ ఆ రేంజ్ నుంచి. ఇంకా బెడ్షీట్స్, మొబైల్ కేసెస్, ఇంకా డోర్ కర్టన్స్, ఇంకా అన్నీ ఇక్కడ. వాచెస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంటే అన్నీ కొంచెం బ్రాండెడ్ టైప్లోనే ఒక ఫాస్ట్ ట్రాక్ వాచ్లో అలా కనిపిస్తున్నాయి, కానీ అవేం కంపెనీవి కాదు. నార్మల్గా ఎప్పుడు ఏదైనా మామూలుగా పెట్టుకొని సరదాగా పెట్టుకొని తీసేయడానికి అలాగైతే ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకి మెయిన్ ఇప్పుడున్న వింటర్ సీజన్లోనైతే మంకీ క్యాప్స్ అని చెప్పి ఉంటాయి కదా, అలాంటివే ఇప్పుడు ఇలా టాయ్స్ వచ్చి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్కి వేసుకుంటారు కదా, ఆ టైప్లో మంచివి ఉన్నాయన్నమాట క్యాప్స్. నాకైతే చాలా నచ్చాయి, కానీ అవి మనం వేసుకుంటే బాగోదు కదా, అంటే నేను వేసుకుంటే బాగోదని నాకు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎంత బాగా చెక్కారంటే అసలు చేత్తో చెక్కారా మిషన్తో చెక్కారా అన్నది నాకు తెలీదు. ఇందులోనే ఎలిఫెంట్స్ ఉన్నాయి చిన్నవి, నాకు చాలా బాగా నచ్చాయి. 200కి ఇస్తాను అన్నది, 2 చాలా చిన్న అన్నమాట. ఇంకా ఫైనల్ ఫిక్స్డ్ రేట్ మాట అదే, దానికన్నా తగ్గదు అంట. ఇంకా చూసేయండి, వెళ్తూ వెళ్తూ ఉండగా చాలా మోడల్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉండండి. ఉండగా ఇక్కడ ఒక స్టాల్లోని పాలరాయితోని చెక్కిన శిల్పాలు అంటే విగ్రహాల టైప్లోని మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎప్పుడో బొమ్మరిల్లు సినిమాలో నేను చూశాను, జెనీలే అడుగుతుంది కదా కెలిడోస్కోప్, అది ఇక్కడ ఉంది. అది చూపించాలి అనుకున్నాను, ఇదే 250 or 350 చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఐటెం కూడా ఉంది, అది మంచి సౌండ్ వస్తుంది, ఇలా ఒక స్టిక్తో కొట్టగానే ఆ ఐటెం ఇలా పెట్టగానే సేల్ అయిపోయింది. అలాంటివి మనకు తెలియని కొన్ని ఐటమ్స్, అంటే మనకి తెలిసిన చూడలేని ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అవి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రైపోర్ట్స్ అవన్నీ యూట్యూబర్స్కి అయితే అవన్నీ ఉన్నాయి, కాకపోతే కొంచెం డెలికేట్గా ఉన్నాయి, అంత అయితే బాగాలేదు. మిగతా అన్ని ఐటమ్స్ సేమ్ స్టాల్స్ అలాగే ఉన్నాయి. ఫుట్వేర్ అయితే ఒకటే ఉంది స్టాల్. నెక్స్ట్ ఇంకా మెటీరియల్స్కి సంబంధించినవి, కాటన్ మెటీరియల్కి సంబంధించినవి అలాంటివి, ఇంట్లోకి కావాల్సినవి, కార్ క్లీన్ చేసుకునేవి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కసారి వైజాగ్లో ఉన్నట్టయితే మీరు, లేకపోతే ఎప్పుడైనా వైజాగ్ వచ్చేటప్పుడు ఆర్కే బీచ్కి అయితే కంపల్సరీ వస్తారు. చాలామంది మ్యాక్సిమమ్ మన ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళు కంపల్సరీ బీచ్కి వస్తారు. బీచ్ ఆపోజిట్లోనే ఉంది, అంటే ఎక్కడైనా ఉన్న వాళ్ళు చూసినట్టయితే వీడియో ఒకసారి విజిట్ చేయండి ఈ బ్యాగ్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి మంచిగా వర్క్ చేశారు అసలు ఎక్కడ అన్నది ఒక కుట్టు గాని ఏం కనిపించట్లేదు ఒక ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు వేసుకుంటే మట్టుకు చాలా రిచ్ లుక్ వస్తది పార్టీస్ కి అయితే చాలా బాగుంటది నాకు తెలిసి హ్యాండ్ బ్యాగ్ ఏ కాదు ఇలా పట్టుకోవడానికి స్లిమ్ బ్యాగ్ టైప్స్ లో కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఎక్కడ నుంచి అయినా వస్తే మనకి బీచ్ ఆపోజిట్ లోనే ఇది ఐటమ్స్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ ఇంకా లోపలన్నీ చూసి ఇంకా స్టార్టింగ్ మళ్ళీ బుక్ షాప్ కి వచ్చాము బుక్ స్టాల్ దగ్గరికి వచ్చాము ఏంటంటే నాకు దెయ్యాల సినిమాలన్నా దెయ్యాల స్టోరీలన్నా అవంటే ఇష్టము దెయ్యాలకు సంబంధించిన ఒక కథల పుస్తకం చూసి అక్కడ ఆగి తీసుకుందామని ఇండెక్స్ చూస్తున్నాను అక్కడ ఏమన్నా ఏ స్టోరీస్ ఉన్నాయని చెప్పి ఇంకా నేను బుక్ ఏం తీసుకోలేదు నెక్స్ట్ బీచ్ ఆపోజిట్ లోనే బీచ్ 99 అని చెప్పి ఒక రెస్టారెంట్ టైప్ లో అంటే అక్కడ ఇంకా పిజ్జాలు బర్గర్ బిర్యానీ అన్నీ అవైలబుల్ గా ఉంటాయి అక్కడే దాని పక్కన రాజమండ్రికి సంబంధించిన రోజ్ కోవా మీరు వినే ఉంటారు అది ఆ స్టాల్ అక్కడ పెట్టారు అంటే చిన్న షాప్ పెట్టారు అక్కడ నేను రోజ్ కోవా తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటది నేను మా అన్నయ్య వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా నేను రోజ్ కోవా అయితే కంపల్సరీ తినేసి వచ్చేదాన్ని నాకు ఆ టేస్ట్ ఎప్పటి నుంచో రాజమండ్రి తినడానికి వెళ్ళాలనుకున్నాను కానీ ఇక్కడికే వచ్చింది మన వైజాగ్ లోనే మీరు టేస్ట్ చేయాలనుకుంటే ఒకసారి టేస్ట్ చేయండి సరేనా ఓకేనా కదా నేనైతే ఒక పని మీద కాదు ఒక రెండు పనులు అలా పెట్టుకుని సిటీలోకి వెళ్తాను ఎందుకంటే మాకు ఉన్న డిస్టెన్స్ ఏంటంటే ఒక 11 కిలోమీటర్స్ వస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి 10 సార్లు తిరగడం వల్ల ఏంటంటే పెట్రోల్ అది వేస్ట్ అవుతుంది కొన్ని సేవింగ్స్ చేయాలి కదా అని చెప్పి నేను అటు వెళ్తున్నప్పుడు ఇంకో పని అని చెప్పాను కదా నార్మల్ గా నేను ఒకసారి అనుకున్నాను అది తీసుకుందామని చెప్పి వెళ్ళాను తీసుకున్నాను నేను తీసుకున్న సారీ ఇది మీరు అనుకోవచ్చు ఏంటి అన్ని ఈ కలర్స్ లో నేను చెప్పి కానీ ఇది కట్టుకున్న తర్వాత డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇది ప్లెయిన్ సారీ నేను చెప్పాను కదా SVL లోనే షాపింగ్ చేస్తానని చెప్పి మెటీరియల్స్ అయితే అక్కడే తీసుకున్నాను ఇదిగో SVL షాపి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒక్కసారి వెళ్ళి చూడండి మెటీరియల్స్ కూడా చాలా మోడల్స్ వచ్చాయి ఉన్నది ఏంటంటే ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను దీనికి సారీ అయితే ఇది తీసుకున్నాను ఇది డిజైన్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను మీకు చూపిస్తాను ఈ సారీ అదేనా అనుకుంటారు అది అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఇది బ్లౌజ్ నెక్స్ట్ దీనికి లైనింగ్ తీసుకున్నానంటే లైనింగ్ బ్లౌజ్ కి ఇది ఈ సారీ అయిన తర్వాత ఎలా వచ్చింది దీని అవుట్ అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్